విజయవాడలో ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోన్న యువతి హఠాత్తుగా మరణించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు మృతదేహంతో నడి రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, అక్కడ పరిస్థితి ఏంటి? ఆమెని నర్సు అరుణ కుమారిని మల్లికార్జున శర్మ అనే లాయర్ హత్య చేశాడని చెప్పి అతని బంధువులు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా నరేడ్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. లాయర్ మల్లికార్జున శర్మను వెంటనే అరెస్ట్ చేయాలి, లేని పక్షంలో కూడా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రజా సంఘాలు ఉన్నారు, చెప్పండి అమ్మా. అరుణ కుమారి గత 6-7 సంవత్సరాల నుంచి వివిధ హాస్పిటల్స్ లో నర్సుగా పనిచేస్తా ఉంది. ఈ క్రమంలోనే లాయర్ అయినటువంటి మల్లికార్జున శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని తన తల్లికి డ్రెస్సింగ్ చేయాలనేటువంటి పేరుతోటి కార్యకలాపాలు నిర్వహిస్తా ఉన్నాడు. ఈ సందర్భంలోనే నీకు పనిపిస్తానని చెప్పేసి 40,000 ఉద్యోగం పేరుతోటి 40,000 తీసుకున్నటువంటి పరిస్థితి తీసుకొని నిన్న అకస్మాత్తుగా మధ్యాహ్నం 1 గంటకి అంబులెన్స్ తీసుకొచ్చి ఈమెని తీసుకెళ్లాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి వాళ్ళ తండ్రిని పిలిపించి ఆ బాడీని చంపేసినటువంటి బాడీని వెంటనే అప్పగించాడు. వెంటనే లాయర్ ని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ డిమాండ్ చేస్తాం. ఈ పోలీసులు ఈ ఘటనలో ఏమంటున్నారు? కేసు బుక్ చేశారా? అసలు ఏమంటున్నారు పోలీసులు? ఇప్పటి వరకు విచారణ జరిపిస్తా ఉన్నారు. మరి ఈ కేసులో న్యాయం అరుణ కుమారికి జరిపించాల్సి ఉంది. సమగ్రమైనటువంటి విచారణ రాబట్టాలి. లాయర్ అయినా ఇట్లాంటి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మహిళలను మోసగించి హత్య చేయటం నేరమే, వెంటనే అరెస్ట్ చేయాలి. విచారణ సక్రమంగా అరుణ కుమారికి న్యాయం జరిగే వరకు జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మహిళలంతా కూడా ఆందోళన దిగారు, అరుణ కుమారికి న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు లాయర్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు తండ్రి ఉన్నారు, చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది? అయ్యా, నా బిడ్డనే ఉరిపోజు ఉరిపెట్టి లాగి చంపేసి తీసుకొచ్చి నాకు అప్పచెప్పిండు. అయ్యా, నా బిడ్డను చంపేసి తీసుకొచ్చిండు. అయ్యో, నేను నాకు అప్పు చెప్పి మాట్లాడకుండా తగ్గడు మళ్ళీ అవిడు వస్తున్నారు రాకుండా అవి ఎందుకు వచ్చేసిండు. అయ్యో, పోలీసులకు మీరు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు నేను పరిచి నేను బెంగళూరు చూస్తున్నామని అంటున్నారు. అయ్యో, న్యాయం చేస్తామని అంటున్నారు. అయ్యో, మరి ఎప్పుడు చేస్తారు? ఏమో నా బిడ్డకు తండ్రి బోరుబోరును విలిపిస్తా ఉన్నాడు. పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతను అరెస్ట్ చేయాలని చెప్పి తండ్రి కూడా రోడ్డుపై బయట ఆయించి ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు తండ్రి కూడా ఉన్నారు, చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు ఈ విచారణ? పోలీసులు న్యాయం చేస్తారన్నారు, న్యాయం చేయాలని చెబుతున్నారు. ఇది తల్లిదండ్రులు కూడా రోడ్డుపై బైఠాయించారు. ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై ఆందోళన కింది గారు. ఎట్టి పరిస్థితుల్లో అరుణ కుమారిని హత్య చేసిన మల్లికార్జున శర్మను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు కూడా కేసు బుక్ చేసి విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. ఈ పుష్ప హోటల్ సెంటర్ మొత్తం కూడా దిగ్బంధించడం జరిగింది. రాకపోకలకు పూర్తిగా అంతరాయం రావడం తోటి పోలీసులు అంతా కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మల్లికార్జున శర్మను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. లాయర్ అని కూడా చూడకుండా ఎట్టి పరిస్థితులు ఎలాంటి దారుణానికి పాల్పడిన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి సైనికులు కూడా ఉన్నారు, చెప్పండి సార్. పోలీసులు అసలు ఏమంటున్నారు ఈ కేసుకి సంబంధించి? పోలీసులు కంప్లైంట్ ఇచ్చామండి. ఆయన ఏఎస్ఐ గారు వచ్చారు, అమ్మాయిని సమాధి చూశారు, తర్వాత సీఏ గారు వచ్చారు. ఇప్పుడు పరిస్థితి మేమనేది ఏంటంటే, ఎవరైతే మల్లికార్జునరావు శర్మ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన చాలా మోసం చేశాడు, అమ్మాయిని నమ్మకంలో మోసం చేశాడు. ఆ ఫ్యామిలీకి కూడా చాలా నమ్మకస్తుడుగా నటించి అమ్మాయిని గురేసి మరి. ప్రస్తుతం పోలీసులు ఈ మహిళా సంఘాలతోటి సంప్రదింపులు జరిపే కార్యక్రమంలో ఉన్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు అనేది ప్రస్తుతం తెరిచి చూద్దాం. ప్రస్తుతం అయితే పోలీసులందరూ కూడా మహిళా సంఘాలకు సంబంధించి పని ఉన్నారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలతోటి ప్రస్తుతం పోలీసులు చర్చలు జరుపుతున్నారు. కొంత ఈ రోడ్డుపై బయటించడం అనేది తొలగించాలని చెప్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అప్పటికే తండ్రి కూడా
కళ్ళు తిరిగి పడిపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో పోలీసులు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మహిళలు, స్థానిక మహిళలంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అంతా కూడా పోలీసులు సముదాయించే క్రమంలో ఉన్నారు. సార్ చెప్పండి. రైట్ వర్ ప్రసాద్.